ఎల్ఐసి ఆఫీస్ ఆవరణలో ఏఐఏఈఏ వ్యవస్థాపక దినం వారోత్సవాల్లో ప్రారంభించాం. గూడూరు బ్రాంచ్ అధ్యక్షులు డిబి శ్రీనివాసరావు ఏఐఏఈఏ జెండాను ఎగరవేసి వారోత్సవాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, మా ఎల్ఐసి సంస్థలో ఎల్ఐసి కన్నా ముందే మా యూనియన్ 1951లో పుట్టింది. అప్పుడు ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఉంటే వాటన్నిటినీ క్లోజ్ చేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఎల్ఐసి జాతీయకరణ 1956లో జరిగిందని తెలియజేశారు. తర్వాత బ్రాంచ్ కార్యదర్శి మాట్లాడుతూ, ఏఐఏఈఏ యూనియన్ పుట్టి 70 సంవత్సరాలు అయ్యింది. 70 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నాము. మా సమస్యని కాపాడుకుంటూ వస్తున్నాము. 1991 సంవత్సరం నుంచి ఈ పాలకులు ప్రైవేటీకరణ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను మా యూనియన్ ఎదుర్కొంటూ సైనికుల వలె పోరాడుతూ ఎల్ఐసి సంస్థను కాపాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కూడా అదే విధంగా ఎన్ని పోరాటాలు అయినా చేసి మా ఎల్ఐసి సంస్థను కాపాడుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లాస్ 1 ఆఫీసర్ దుర్గప్రసాద్, రాజశేఖర్ రెడ్డి, జనార్దన, మధు, క్లాస్ 3 నుండి నాగరాజ్, భాష, శ్రీధర్ రెడ్డి, శశి, కిషోర్, ఎంప్లాయీస్ అందరూ పాల్గొన్నారు. ఇటువంటి యూనియన్ నాకు తెలిసి ఎక్కడా ఉండదు. ఆర్గనైజేషన్ లేకుండా యూనియన్స్ ఎక్కడా ఉండవు. 70 సంవత్సరాలుగా ఎల్ఐసికి ఒక దిక్సూచిగా పనిచేసింది. ప్రతి విషయాన్ని అనలైజ్ చేయడం, ఈ మన ఆర్గనైజేషన్ మీద ఏ విధంగా పడుతుంది, దీని ఇంపాక్ట్ అని ఆలోచించి ఆ విధంగా కొత్త పందాలు మన యూనియన్ని ముందుకు తీసుకెళ్ళింది. అలాగే రేపు రాబోయే ఐపీఓ ట్రబుల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భంలో మిగతా ట్రేడ్ యూనియన్స్ అన్నీ ఏ విధంగా పోరాడుతుంది, వీటి మీద ఏ విధంగా ముందుకెళ్తుంది అనేటటువంటి దృష్టి కూడా పెట్టున్నాయి. కాబట్టి కాంగ్రెస్ అందరం కూడా ఏఐఏ మార్గదర్శకత్వంలో ముందుకెళ్ళాలి. ఏఐఏ చెప్పింది మనం చేస్తే చాలు, మన ఉద్యోగాలు కానీ ఎల్ఐసి ఆర్గనైజేషన్ భవిష్యత్తులు కానీ బాగుంటాయి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఏఐఏ కార్మికులుగా ఏఐఏ మార్గదర్శకత్వంలో ముందుకెళ్ళాలి. అదేవిధంగా ముందు ముందు కూడా ఏఐఏ 1 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన కార్పొరేషన్ రక్షించుకుంటూ మన ఎంప్లాయీస్ రక్షించుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కంపెనీ. ముందుగా అందరికీ ఏఐఏ 70 సంవత్సరాల పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూనియన్స్ లోకల్ ఏఐఏకి ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఇది ఒక గొప్ప యూనియన్ ఎందుకు చెప్పొచ్చు అంటే, ఎప్పుడు హక్కుల గురించే కాకుండా బాధ్యతల గురించి నిరంతరం ఎంప్లాయీస్ని ఎడ్యుకేట్ చేస్తూ మనం ఎలా ముందుకెళ్తే ఆర్గనైజేషన్ ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతుందని చెప్తూ ఉంటుంది. సో ఆ పరంగా చాలా గొప్ప విషయం. ఏఐఏ విషయం నన్ను బాగా ఇంప్రెస్ చేసే విషయం ఏదైనా ఉంది అంటే, అసలు ఉన్న వాళ్ళకే పెన్షన్స్ ఇవ్వని పరిస్థితుల్లో నుంచి 1 మోర్ పెన్షన్ ఆప్షన్ సాధించడం ఒక కీలక భూమిక పోషించింది. సో ఇలా ఎన్నో విజయాలు ఉన్నాయి. సో అలాంటి గొప్ప విజయాలు సాధించిన ఈ యూనియన్కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి గర్వపడుతున్నారు.